ఆయన సన్నిధి ఎక్కడ ఏ విధముగా ఉందో మనం చూస్తే ఒక 12 మాటలు మీకు చెప్తాడు. ఒకటి దేవుని ఆత్మగా, రెండు దేవుని స్వరముగా, మూడు దేవుని సమూహముగా, నాలుగు దేవుని మందిరముగా, ఐదు దేవుని మందాసముగా, ఆరు ధర్మశాస్త్ర గ్రంథముగా, ఏడు బలిపీఠముగా, ఎనిమిది నామముగా, తొమ్మిది అగ్నిగా, పది దూతగా, పదకొండవది ఆయన శరీర రక్తములుగా, పన్నెండవది ఆయన ప్రజలుగా. దేవునికి స్తోత్రం. వీటిలో ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తే మొదటిది చెప్పండి ఏంటి? మొదటిది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రము. సన్నిధిలో దేవుని ఆత్మగా సన్నిధి ఆ ఉనికి లేక దేవుని ఉనికి మన యొద్దన ఉన్నది. మీరు గబగబా చదవగలిగితే నేను చెప్పే మాట నిజమో అనడానికి మీకు రిఫరెన్స్ ఇస్తాను. దినవృత్తాంతముల రెండో గ్రంథము 24వ అధ్యాయము. దినవృత్తాంతముల రెండో గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోవా యాజకుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనులు ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, యెహోవాను విసర్జించి తిరిగి గనుక దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, జకరయ్య గారి మీదకి ఎవరు వచ్చారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ జకరయ్య గారి మీదకి వచ్చినారు. ఇదే దేవుని ఉనికి. సన్నిధిలో ఉండేవారు సంపాదించుకోవలసినటువంటి సన్నిధి అనుభవం ఇదేనని మీకు మనం చేస్తూ ఉన్నారు. ప్రియరా, దేవుని ఆత్మ అతని మీదకి రాగా అతడు జనులందరూ ఎదుట నిలవబడి మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని ఆజ్ఞ మీరు మీరి ఉన్నారు. ఏం చేశారు? ఓ మాట చెప్తే ఆ ప్రకారం చేయకపోతే ఏం చేసినట్టు? మీరినట్టు. 12 గంటలకే ఆరాధన అంటే ఆ ఆరాధనకి 12కి రాకపోతే ఆ మాట మీరు మీరినట్టు. దేవునికి స్తోత్రం. మీరినట్టు కాబట్టి ఆజ్ఞను మీరుచున్నారు. మీరు ఆజ్ఞ మీరుచున్నారు గనుక మీరు వర్ధిల్లరు. మీరు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఆది కాండములో మనం చూస్తాం. వద్దు అన్న పని చేసేరు, అది ఆజ్ఞాతిక్రమం. చేయండి అనే పని చేయకపోవటం కూడా ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపం. మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాని ఏం చేశారంటే విసర్జించారు గనుక ఆయన కూడా మిమ్మలను విసర్జిస్తారు. దేవునికి స్తోత్రం. కనో ప్రియులారా, అక్కడ మనకి దేవుని ఆత్మ జకరయ్య మీదకి వచ్చినట్లుగా వాక్యములో కనపడతా ఉంది. అలాగనే 51వ కీర్తన 11వ వచనాన్ని చదివితే, సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుమో. దేవునికి స్తోత్రం. దావీదు గారు అంటున్నాడు ఏమని, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి. ఇప్పుడు చెప్పండి, సన్నిధిలో ఉన్న వారి దగ్గర ఎవరుంటారంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. సన్నిధిలో నుంచి సన్నిధిలో లేని అనుభవం ఉంటే గనక ఆ ఆత్మ నీ దగ్గర నుంచి తీసివేయబడతాడు. అంచేత ఆ భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి. దేవుడు ఆత్మరీతిగా మనతో ఉండాలంటే, ఆయన ఆత్మీయ ఉనికి మనల్ని వెంబడించాలంటే, మన కూడా ఉండాలంటే, మనల్ని ప్రేరేపించాలంటే, మనం వెళ్ళిన ప్రతి స్థలములో మన ప్రతి పనిలోనూ కూడా పరిశుద్ధాత్మ తన ఉద్దేశాన్ని బయలుపరచాలంటే, చెప్పండి మనం ఎక్కడ ఉండాలా? సన్నిధి అనుభవంలో. సన్నిధి అనుభవంలో అంటే ఆ సన్నిధి ఉనికి దేవుని ఆత్మలాగా చెప్పండి నిన్ను వెంబడిస్తుంది అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. నన్ను సన్నిధిలో నుంచి త్రోసేయొద్దు, అలా త్రోసేస్తే నా దగ్గర ఆత్మ తీసివేయబడుతుంది.
ఆత్మ తీసివేయబడితే మిగతా విషయాలన్నీ నా సొంత విషయాలు అయిపోతాయి. కాబట్టి నన్ను తోసేయొద్దయ్యా అని బ్రతుకులాడుకుంటున్నాడు. సన్నిధి నుంచి తోసేయొద్దు అని సన్నిధిలో బ్రతుకులాడుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? సన్నిధి ఉన్నా బయట ఉంటాం. సన్నిధి ఉన్నా బయట సన్నిధి అంటే మనకి భయం లేదు, సన్నిధి మీద మనకి ఆసక్తి లేదు, సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆశ లేదు. కారణం సన్నిధిలో ఉంటే ఆయన ఆత్మ ఉనికి నీలో ఉంటదనే సత్యం నీకు తెలియకపోవడం. దేవునికి స్తోత్ర. ప్రియారా, ఇంకా పరిశీలిస్తే దేవుని ఆత్మ ఎక్కడుంటుంది అని అంటే యోబు గ్రంథంలో మీకు జవాబు దొరుకుద్ది. దేవుని ఆత్మ ఎక్కడుంటుంది అని అంటే యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనములో చూస్తే, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములో ఉండుటను బట్టి. దేవునికి స్తోత్రం. అంటే ఏమనంటే, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములో ఉండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎక్కడుందంట? నాసికా రంధ్రం ఏది? ముక్కు. అందరికి తెలిసి పైకి చెప్పలే పడతారు. ముక్కులో దేవుడు తన జీవ ఆత్మను ఊదినప్పుడు మొదలైంది మానవుడి జీవయాత్ర. మళ్ళా అది ఆగినప్పుడు ముగిసిపోద్ది అన్నమాట. అంతేనా? ఏ మావునన్న మాట్లాడ, ఇది ఊదినప్పుడు మొదలైంది యాత్ర. బతికేడు మనిషి అది ఆగిపోయినప్పుడు ముగించిపోద్ది అన్నమాట. ఇంకా ఇప్పుడు మనిషి పుట్టింది మొదలు చచ్చేదాకా నడిపించింది ఎవరో? దేవుని ఆత్మ. అంతే కదా యోబు గారు చెప్తున్నాడు కదా, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టి నా శరీరం క్షీణించిపోయినా, నేను అవమానాలు పాలైపోయినా, చెప్పాలి అనేక రకములైన శ్రమలు నా మీదకి వచ్చినా, నేను బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆత్మ నా నాసిక రంధ్రములో ఇంకా ఉంది. హల్లెలూయా. అది దేవుని ఉనికి మనకు అర్థం కాదు. అది లేకపోతే బతకలేం. ఒకవేళ కష్టమైతే రకరకాల మందులు వాడతాం, తీసి అవతల పడేస్తా ఉంటాం, రకరకాలు చేస్తాం. కానీ అది దేవుని ఆత్మ అనే ఆత్మీయ జ్ఞానం, ఆ ఉనికిని కనిపెట్టగలిగే జ్ఞానం ఎక్కడ లేదు, మన దగ్గర లేదు. కాబట్టి మనం దాని గురించి పట్టించుకోం, ఆ ఉనికిని మనం అర్థం చేసుకోం. ప్రియారా, గమనించినట్లయితే ఓ భక్తుడు అంటాడు, మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండి ఊపిరిలా పైకి లాక్కుని ఊపిరిలా వదిలితే, ఊపిరి లాక్కున్నప్పుడేమో ఏ అనే శబ్దం వస్తుందట, వదిలినప్పుడేమో సు అనే శబ్దం వస్తుందట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలాగా? ఇప్పుడు ట్రై చేసేస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. ప్రశాంతంగా ఉండి ఊపిరి పైకి ఇలా లాక్కున్నప్పుడు ఒక శబ్దం మనసులో ఏర్పడుతుంది, ఏ అనే శబ్దం. మరలా అదే ఊపిరి మెల్లగా వదిలినప్పుడు సు అనే శబ్దం వినబడుతుంది. అది అప్పుడు ఊపిరి లాగుదిరినప్పుడు అలా ఆ భక్తుడు మరి ధ్యానములు ఆ మాట చెప్పాడు, నాకు బాగా గుర్తుందన్నమాట. ప్రియులారా, యేసు అనేటువంటి ఆ పదము చెప్పండి, ఊపిరి లాగి వదిలినప్పుడల్లా మన అంతరంగంలో వినబడతా ఉంటది. కానీ ఆ ఉనికి మనిషి దృష్టికి కనపడకుండా. అందుకే దేవుడు అంటారంటే నాసికారంధ్రములో. ఎక్కడ చెప్పండి? నాసికారంధ్రములో. యోబు గ్రంథం పట్టుకున్నారా? కలిపేశారా? ఆ పట్టుకుని చూడండి. 33వ అధ్యాయములు ఇంకో మాట ఉంది అక్కడ. 33వ అధ్యాయం 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వోన్నతుని శక్తి యొక్క శ్వాస. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనను సృజించింది దేవుని ఆత్మ మనలో. దేవుని ఆత్మ చెప్పండి, సృజించిన ఆత్మ గనక ఆ ఆత్మ ఎక్కడుంటారంటే మనతోనే ఉంటారంట. దేవుని ఉనికి అనబడిన ఆ ఆత్మ మనల్ని సృజించారు. ఇప్పుడు చెప్పారు, ఈ సృజించిన ఆత్మ మనల్ని వదిలేశారా, మనతోనే ఉన్నారా అంటే చదువుదాం. ప్రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, 8:14, దేవుని ఆత్మ చేత
ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుని ఆత్మ మనల్ని నడిపించాలంటే ఆయన ఆత్మ ఎవరితో ఉండాలి? మనతో ఉండాలి, మనతో ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడానట దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారంట. దేవునికి స్తోత్రము. కాబట్టి ఈ సన్నిధిలో మనం ఉండి ఆ సన్నిధిలో ఉన్న దేవుని ఆత్మ అనే ఉనికిని గమనించి ఆ ఆత్మ ప్రేరణతో మనం ఏం చేయాలంటే నడిపించబడే వారిగా, ఈ లోకములో నడిపించబడే వారిగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నారు. వీళ్ళనాథ మాత్రమే కాక దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారంటే మన మీద ఉంటారంట. మనతో ఉంటారు చెప్పుకున్నాం కదా, మన మీద ఉంటారు అని దైవ వాక్యము తెలియజేస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్పే మాట మనం చూస్తే 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఆయన ఆత్మే మనల్ని కలగజేశారు, ఆత్మ మనతో కూడా ఉన్నారు, ఆ ఆత్మే మన మీద కూడా ఉంటారు. ఎక్కడ ఉన్నప్పుడు? ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు. ప్రియులారా, ఇంకా మనం చూస్తే గనుక మరి మన మీద ఉన్నారు అనే మాటను బట్టి సంఖ్యాకాండములో ఇక మాట, అలాగే మత్తయి సువార్తలో మరో మాట కూడా మనం చూడగలం. సంఖ్యాకాండము 24:2 చూస్తే, బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రములు చెప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదకి దిగి వచ్చును. దేవునికి స్తోత్రం. మరి మీదకి వచ్చింది, బిలాము మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చారు. ప్రియులారా, మనుషుల మీదకి దేవుడు ఆత్మ దిగి వస్తారని ఈ వాక్యములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 3:16 ఉన్న మాట చూస్తే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి యేసు ప్రభు మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో ఆ సన్నిధి ఉనికి దేవుని ఆత్మలాగా సన్నిధిలో ఉన్న వారి మీదకి దిగి వస్తారో వారిని ఆ ఆత్మే నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. మనతో ఉంటారో, మన మీద ఉంటారో, మనలో ఉంటారు. కాబట్టి మనలో కూడా, మన మీదకి దిగి రావటమే కాదు మనలో కూడా ఉంటారు అని వాక్యము రోమా పత్రిక 8:9 మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడై ఉంటాడో వాడు ఆయన వాడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఉన్నవాడే దేవుని ఆత్మ మీలో ఉండి మీలో నివసిస్తున్నారు, అప్పుడు మనం ఆత్మ స్వభావం గలవారమే గాని శరీర స్వభావము గలవారు. ఎవరిలో అయితే ఆత్మ ఉండదో వాడు దేవునికి ఇష్టుడైన వాడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ కావాలంటే, ఆత్మీయ సహవాసం కావాలంటే అనుదినము మనం ఏమై ఉండాలంటే సన్నిధి సహవాసము గలవారమై ఉండాలి. పిల్లరా, అప్పుడు మనం ఆత్మ సంబంధమైన స్వభావం గలవారిగా మార్చబడతాం. ఒకవేళ ఆత్మ అవసరమే లేదని ఆయన సహవాసానికి దూరంగా ఉంటే ఆత్మ నీలోకి రాదు. ఆత్మ నీలో లేదు గనుక నీవు దేవునికి ఇష్టుడుగా ఉండుట కష్టమని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మతో ఉండాలి, ఆత్మ మనతో ఉండాలి, ఆత్మ మన మీద ఉండాలి, ఇంకా చెప్పండి ఆత్మ మనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇంకో మాట చదువుదామా, ఆత్మ మనలో ఉండాలి అనేటువంటి
ప్రిలరా విషయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చూస్తే అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. అరలేదా, మనమే ఏమై ఉన్నామంట? ఆలయం అయి ఉన్నాం. దేవుడి ఆత్మ మనల్ని ఏం చేస్తున్నారంట? నివాసము చేస్తున్నారు. కనుక ప్రియులారా, 12 మాటలు చెప్పాను, ఇప్పుడు ఒక మాట వివరణ అయింది. ఈ లెక్కల్లో మనకు వారాలు పడద్దేమో. దేవునికి స్తోత్ర. చెప్పండి, ఎన్ని మాటలు? ఆయన మనలో ఉన్నాడు. దేవుని ఆత్మ మనకి ఉనికిగా ఉన్నారు గనక ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఏం చేయాలి? ఆత్మను తెలుసుకునే ప్రయత్నము మనం చేయాలి. అలా చేయాలంటే మరి ఆత్మ ఎలా కనపడతారు మనకి? అట్లాడండి. ఏదోటి ఆత్మ ఎలా కనపడతారు మనకి? ఆత్మ కనబడద్దా? కనబడదు కదా. మరి ఎలాగా ఆత్మను మనం గుర్తించాల్సింది? దేవుని ఆత్మను మనం ఎలా అది దేవుడి ఆత్మని మనకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి కదా. ముందు దురాత్మలు ఉంటాయి, దైవాత్మలు ఉంటాయి. ఏమంటే ఇక్కడ చెప్పాలంటే కనీసం 15 ఆత్మలు ఉన్నాయి. దురాత్మ, భ్రమపరుచు ఆత్మ, ఉద్రేక ఆత్మ, ఇట్లా అనేక ఆత్మలు బైబిల్లో ఉన్నాయి. కనుక సమయం కాదు కాబట్టి ఇది దైవాత్మ లేక ఇంక వేరే ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేదా? దేవుని స్తోత్ర. ప్రియారా, తెలుసుకోవాలి అని అంటే మరి ఎట తెలుస్తుంది? ఆత్మ మనిషి అయితే తెలుస్తుంది. ఏమంటే మరి ఆత్మ ఎలా తెలుస్తుంది అంటే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు చెప్తారు ఒక మాట. ఆ మాట చదువుదాం. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు చెప్పే ఆ మొదటి పత్రికలో 2:14 ఉన్న మాట చూస్తే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అది వాడికి తెలియదు. అది దేవుడు ఆత్మ అనే సంగతి వాడికి అర్థం కాదు. అంచేత ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమైన సంగతులను అంగీకరించడు. అవి అతనికి ఎలా కనపడతాయి అంటే ఎర్రితనముగా కనపడతాయి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి చెప్పండి అమ్మా, అందరూ తెలిసిన మాట ఏది? దేవుని పిల్లలకి అది గొప్ప శక్తి. ప్రకృతి సంబంధమైన వాడికి దేవుడి మాటలన్నీ నిరతరంగానే ఉంటాయంట. అయితే చెప్పండి 2 మాట, దీని వచ్చిన చదువుదాం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని వివేచింపబడడు. 16 చదువుదాం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉన్నాము. ఆత్మ సంబంధమైన ప్రేరణ ఎవరైతే కనుగొంటారో వారికే వారే ఆత్మ సంబంధమైన విషయాలు గమనించగలరు. లోక సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన సంగతులు తెలియదు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఆత్మ ఎక్కడ ఉంటారు అంటే మా దేవుని ఆత్మ ఉనికి మనుషులతో ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో, ఏ రీతిగా ఉంటారో కొంత మట్టుకు మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని ఆత్మ మనలో ఉండటం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? పనికి వెళ్తే జీతం వస్తుంది, దానివల్ల లాభం ఉంది. కొడుకుంటే నిద్ర వస్తుంది, దానివల్ల లాభం ఉంది. కొంచెం పుష్టిగా గ్లామర్గా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు. అబ్బో, ఎక్కువ శాతం పడుకున్న వాళ్ళు కొంచెం ఆరోగ్యంగానే ఉంటారు. చెప్పాలంటే మరీ నిద్ర అయితే వీళ్ళది ఇంకో వేరే విషయం అనుకోండి. దేవునికి స్తోత్ర. నిద్ర చాలా పొరువు అయిందంట. అది కాని ఆ వాడ మునిగిపోతున్నప్పుడు వాడ కెప్టెన్ అంటాడు, బరువైనవి అన్ని పడేసేయండి అంటాడు. అవి విలువైనవి అయినా సరే, విలువైనవి అయినా బరువైనవి అయితే గనక పడేసేయండి, వాడ తేలిక అవుతుందని చెప్తాడు. పాపం వీళ్ళందరూ ఇనప సామాన్ లాంటి వెల్లప కట్టలో నూనె డబ్బాలో ఇంకా చెప్పండి బరువైనవి అన్ని సముద్రంలో పడేసి అయినా ఆ వాడేమవట్లేదు, తేలిక అవ్వట్లా. అప్పుడు ప్రియులారా, దైవాత్మ కలిగిన యోన అంటాడు, ఒరే బాబు మీరు పాడేసేవి కాదు బరువు, ఈ వాడకి నా నిద్రే బరువు కాబట్టి నన్ను వాడేయండి ముందు అందులో.
మీరు గమనించండి, యోహానా నిద్రపోతైన యోహానాని ఎత్తి అందులో పడేసేగా పడవ తేలికైపోయింది. వాడు తేలికైపోయింది, ప్రమాదం తప్పింది దానికి. కనుక నిద్ర అధికమించి, నిద్ర అయినా భోజనం అయినా తిండి అయినా అధికమించితే ప్రమాదమే. అది తగిన మోతాదుతో ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని ఆత్మ ఆ ఉనికి మనకి తెలిసి మనలో ఉంటే దాని వల్ల ఉపయోగం ఏంటో గబగబా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, ఈ కొరింది మొదటి పత్రిక 6:11 రాయబడినటువంటి మాట, కొరింది మొదటి పత్రిక 6:11 మీలో కొందరు అతివారై ఉండిరి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ నీలో అంటే నీవు ఆ పరిశుద్ధ ఆత్మ చేత ఏం చేయబడతావంట? కడగబడతావంట. ఆత్మ చేత కడగబడతావంట. హల్లెలూయా. అప్పుడు ఎలా మార్చబడతావు? నీతిమంతునిగా మార్చబడ. పరిశుద్ధ ఆత్మ నీలో అంటే నిన్ను కడిగి ఆత్మకి వ్యతిరేకమైన ఏ చెడ్డ క్రియ రాకుండా కాపాడుతూ ఉంటాడు. అందుకే కీర్తన 119 యవనస్తులు దేని వలన తమ హృదయాన్ని పరిశుభ్రపరచుకోగలరు? దేవుని వాక్యమును బట్టే కదా అని ఒక మనం చూస్తాం. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మకి వ్యతిరేకమైన ఏ తలంపును మనలోకి రాకుండా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి దేవుని ఎదుట ఆ ఆత్మ మనల్ని నీతిమంతులుగా నిలబెడతారంట. అంచేత ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యారంట అన్నారు. ఏంటి నువ్వు రావాలి కదా దానికి ప్రార్థన ఎందుకు? దానికి ప్రార్థన ఎందుకు? నువ్వు రెడీ అయి వచ్చే అది మానేసి మేము ఆ వారం నేను వచ్చేలాగా మీరు ప్రార్థన చేయండి అని నాకు చెప్పి నువ్వు ఆ వారం నీ పని నువ్వు చేసుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు ఎప్పుడో రోజు ఆకుపడి ఒక్క మిల్లలాగా ఉంటుంది. అంచేత మనం ఆయనకి ఇవ్వకూడదు అవకాశం. మనమే మన సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం. సమయాన్ని సద్వినియోగం చేసుకుని వాడు జ్ఞానం అవుతాడని వాక్యం. కనుక ప్రియులారా, దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మ నిన్ను ఏం చేస్తారంటే కడిగి నిన్ను శుద్ధీకరించి దేవుని ఎదుట నీతిమంతునిగా తీరుస్తారు. దేవునికి స్తోత్రం. నిన్ను కడిగి శుద్ధీకరించి నీతిమంతునిగా నిలబెడతారట. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుని చేసి కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మ ఏం చేస్తారు? మనల్ని కడిగి శుద్ధీకరిస్తారు. పరిశుద్ధిని చేసి నీ వరములు నాకు కన్న పరిశుద్ధుని పాడిన పాట. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆత్మ మనలో ఉంటే మరి ఒకటి కడిగి శుద్ధీకరిస్తారు. రెండవది ఏంటో రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. రోమా పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. కాబట్టి ఆత్మ మనలో ఉంటే బల మానవ స్వభావాలు పోయి మనకి ఏ స్వభావం వస్తుందంటే ఆత్మ స్వభావం వస్తుంది అన్నమాట. ఆత్మీయ స్వభావము. దేవునికి స్తోత్ర. కాబట్టి ఎంతకాలంగా మనం ప్రభువులో ఉన్నా మన స్వభావం మార్చబడకపోతే మనము ఆయన వారము, మనం ఆయన వారం కాం. మత్తయి సువార్త 12:28 మనం చూస్తే, ప్రియులారా దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను ఎలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకి వచ్చి ఉన్నది. దేవుడు ఆత్మ నీలో ఉంటేనంట నిన్ను చూసి ఏం పారిపోతాయంట? ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు చూసి మనం పారిపోతున్నామా? మనల్ని చూసి దెయ్యాలు పారిపోతున్నాయా? మాట్లాడరేంటి? దేవుడు ఆత్మ నీలో ఉంటే
నీవు దెయ్యాన్ని కూడా ఎల్లగొట్టగలే శక్తిని కలుగుంటావు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉంటే దెయ్యాన్ని కూడా ఎల్లగొట్టగలిగే శక్తిని మనం కలుగుంటాం. కాబట్టి ప్రియులారా, దెయ్యాలను ఎల్లగొట్టాలి. దెయ్యాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి దెయ్యాలు. దైవ లక్షణాలు మీకు తెలుసు కదా, కానీ అన్ని దైవ లక్షణాలే. కోపం దేవుడి లక్షణం, మీ దగ్గర ఉందా లేదా? అంటే కోపం ఉదయం. అదే చెప్పండి, చాడీలు చాడీ చెప్తే శక్తి పోద్దంట, చాడీ అంటే బతి పోద్దంట. ఈ రెండు ప్రమాదమే. ఈ ప్రమాదకరమైన రెండు మన దగ్గర ఉండకూడదు. అలా ఉన్నాయంటే ఇవ్వ రెండు దెయ్యాలు, కోపం దెయ్యం, మాట్లాడటం గట్టిగా మాట్లాడు, దుర్భాషను మాట్లాడటం దెయ్యం. ఎన్నో దెయ్యాలు ఉన్నాయి. అలాంటి ఏడు దెయ్యాలు మధ్యలేని మరియలో నుంచి దేవుడు ఎలగొట్టినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్ర. ప్రేమైన వర్లరా, అందుకనే మనం పాడతాం ఏమని, శ్రీ యేసుదేవ అనే పాటలో, శానా దెయ్యాలు పిచ్చి వాణిగా చేసిన వాడికి నిన్ను మొక్కు వాళ్ళిచ్చు తండ్రి. దేవునికి స్తోత్ర. ఇలారా, దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తామంట, వాక్యము ప్రకటిస్తామంట. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ప్రకటిస్తాం. అందుకే దేవుడు అంటాడు, మాట్లాడుచున్నది నీవు కాదు, నీలో ఉన్న నా ఆత్మ, నా ఆత్మ మాట్లాడుతుంది, నువ్వు కాదు. నువ్వు కేవలం నిలబడ్డావు అంత ఒక పాత్రగా, కానీ నీలో నుంచి నా ఆత్మే మాట్లాడుతుంది. కనుక మనం ఏం చెప్పగలం, ప్రవచనాన్ని చెప్పగలం, వాక్య ఉపదేశం చేయగలం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇలారా, అలాగే దేవుని ఆత్మ మనలో ఉంటే మనము జ్ఞాన విద్య నేర్చుకోగలమంట. ఏం నేర్చుకోగలం? చదువుతారా మాట ఒకసారి, నిర్గమాకాండము 31వ అధ్యాయం, నిర్గమాకాండము 31వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి ఒకసారి. సమస్త విధములైన పనులు చేయుటకును ఆ జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వారి వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూరినిగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అజాభిరాయాలు ప్రార్థన చేయండి అంటారు జనమంది. నేనంటాను, నువ్వు దేవుడి సన్నిధిలో ఉండగలిగితే, ఆ సన్నిధి ఉనికి అనే ఆత్మ నీలోకి వస్తే, ఆ దేవుని జ్ఞాన విద్య, ఆయన జ్ఞాన విద్యను నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ పూర్ణులుగా వారు ఉన్నారు కనుక. కాబట్టి పరిశుద్ధ ఆత్మ ఎక్కడ ఉండాలంటే మనతో ఉండాలి. చెప్పండి, మనలో ఉండాలి. మనల్ని మాట్లాడించాలి, మనల్ని ప్రేరేపించాలి, మనల్ని నడిపించాలి. దేవుని ఆత్మ రీతిగా ఆయన సన్నిధి మనతో మనలో ఉంచడు, కానీ అది మనకు అర్థం కాదు. ఆయన ఆత్మ మన నాశకారాంధ్రములో ఉందంటే కూడా మనకు అర్థం కాని విషయం. కనుక ప్రియులారా, మరి దేవుడు ఆత్మ రీతిగా నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆ ఉనికిని గ్రహించి ఆ ఆత్మకి ఇవ్వవలసిన ప్రత్యేకతను నీవు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ నిన్ను నడిపిస్తారు. నీవు ఆత్మ గలదానిగా, ఆత్మ గలవాడిగా ఉంటావు. ఒకవేళ ఆత్మ లేని వారమైతే మనం ఆయన వారము